నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తారక రత్న గారి గురించి అనేక వదంతులు, ఏదైనా కానీ రూమర్స్ కానివ్వండి, వాట్ ఎవర్, అన్ని మనం క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఈవెన్ దో నిన్న కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి రేజ్ అవ్వడం జరిగింది. అందులో మేజర్గా ఉండే టాప్ మోస్ట్ ఒక 4 క్వశ్చన్స్ ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, యాక్చువల్లీ ఇది రూమర్ కాదు, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ నుంచి వచ్చిన వార్త అనమాట. యాక్చువల్లీ దీని రూమర్ అనడానికి లేదు. మొన్న సిసిఎల్లో క్రికెట్ లీగ్లో గెలిచినప్పుడు ఆ సిట్యువేషన్లో అఖిల్ అందరి చేత మౌనం పాటించి పెట్టాడు ఒక 2 మినిట్స్ అలా. నెక్స్ట్ నిన్న అనుకోకుండా ఉగ్రం అనే ఆడియో రిలీజ్కి, అది చిన్న టీజర్ లాంచ్ ఈవెంట్కి గెస్ట్గా నాగ చైతన్య వెళ్ళడం జరిగింది. అండ్ ఈయన కూడా అక్కడ తారక రత్న గురించి కాసేపు మాట్లాడి ఒక 2 నిమిషాలు మౌనం పాటించండి అందరి చేత అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది వ్యవహారం. కాకపోతే చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, వాళ్ళకు ఛాన్స్ దొరికినట్లుగా రీసెంట్లీ బాలయ్య అక్కినేని తొక్కినేని దీని మాట్లాడారు కదా, దానికి దీనికి లింక్ చేస్తూ ఇది అక్కినేని వారసుల సంస్కారం, నేర్చుకో బాలయ్య అన్నట్టుగా అంటున్నారు. దీనికి ఎలా స్పందించాలి అంటే, ఇది నేచురల్ అండి. ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మామూలుగా నాగేశ్వరరావు గారు గురించి బాలకృష్ణ అలాంటి కామెంటు చేసి ఉండాల్సింది కాదు. బట్ ఆయన ఫ్లోలో అన్నాడని, తర్వాత ఆయనకేమి ఇంటెన్షన్గా అనలేదని వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకున్నారు. కానీ అంటే ఎట్లుంటుందంటే, ఇది ఒక మాట అనేయడం, దాన్ని ఇలా ఈ మాట పొరపాటున వచ్చిందనో సారీ చెప్పడం కాకుండా అలాంటి మాట్లాడటమే గొప్ప సుగుణం లాగా బాలయ్యది. అంటే ఆయన చాలా గ్రేట్ వ్యక్తి, మనసులు ఏం దాచుకోడు, అలా దాన్ని కూడా సపోర్ట్ చేయడం అనేది వీళ్ళు హర్ట్ అయ్యారు. రెండవది, బాలయ్య గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇస్తూ కూడా మళ్ళీ నెక్స్ట్ హర్ట్ చేశారు. ఆయన ఏం హర్ట్ చేశారంటే, నాగేశ్వరరావు గారికి అంటే బాబాయ్ అంటారు ఆయన, బాబాయ్ గారికి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆయన సరిగ్గా పట్టించుకోరు కాబట్టి ఆయన అక్కడ లేదేమో, అక్కడ దొరకదు మనం, ఇక్కడ ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి అట్ట చేశారు. కానీ కావాలని అన్నట్లుగైతే అది ఏం అనిపించదు. ఉద్దేశం కంటే కూడా ఏం మాట్లాడుతున్నాం అనేది పబ్లిక్ స్పేస్లో చాలా ఇంపార్టెంట్. నాకు ఉద్దేశం లేదంటే మాట మరి ఎందుకు వస్తుంది మాట అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అది కూడా ఆయన వేదిక పైన మైక్ పట్టుకొని అక్కినేని తొక్కినేని అనలా, ఒక సిట్యువేషన్ అక్కినేని తొక్కినేననే మాట రాకూడదు కదా. ఇప్పుడు అదే నందమూరి గిందమూరి అనో, లేకపోతే ఎన్టీఆర్ అలా అంటే గమ్మనుంటారా వీళ్ళు, గమ్మనుంటారు కదండి ఊరుకు రావును. సో ఏ కాంటెక్స్ట్లో అన్నా కూడా ఊరికే రాదు. ఇది మాట వచ్చిందంటే దాని వెనుక ఇంటెన్షన్ ఎక్కడో మీకు తెలియకపోవచ్చు, కానీ సబ్కాన్షియస్గా అన్కాన్షియస్గా ఉందనే అర్థం. లేకపోతే ఎవరిని పట్టుకొని వాళ్ళని ఇప్పుడు మోడీని అలా అంటారా అంటారు కదా. కాబట్టి ఒక మాట వచ్చిందంటేనే ఎక్కడో అతని పట్ల తక్కువ భావం ఉన్నట్టుగా లెక్క. అందుకని వీళ్ళు కాచుకొని ఉన్నారు. ఎవరు నాగేశ్వరరావు అండ్ నాగార్జున ఫ్యాన్స్. అందుకనే వీళ్ళు ఏమన్నారంటే, సంస్కారం వీళ్ళని చూసి నేర్చుకో అని అన్నారు. సో ఇప్పుడు రాజకీయాలకి సినిమా రంగానికి తేడా లేకుండా అయిపోతుందండి ఈ మధ్యకాలంలో. అంటే రాజకీయ రంగం కంప్లీట్గా కలుషితం అయిపోయింది. అన్ని పార్టీలు బండబూతులతో మాట్లాడుకుంటున్నారు. సినిమా రంగం కూడా అలాగే తయారైతే కష్టం. కొంచెం సంయమనం పాటించడం అందరికి కూడా అవసరమే అది. సో అది బాలయ్య గారికి వాళ్ళు ఇప్పుడు చెప్పారు. దీనికి అక్కినేని వాళ్ళకి ఫ్యాన్స్కి బాలయ్య ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ, ముందు మీ నాన్నగారిని ఎవరైనా చనిపోతే రమ్మని చెప్పండి, తర్వాత మాకు నీతులు నేర్పుతారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దానికి అలా అది కూడా ఉంది. కానీ విషయం వేరు, ఆ విషయం వేరు. కానీ వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. అతను నాగార్జున చాలా రాడని ఎవరు చనిపోయినా అనేది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. బట్ దానికి కారణం కూడా ఆయన ఏం చెప్పలేదు. మామూలు కౌంటర్ లేనప్పుడు ఇంకా సంబంధం ఇగ్నోరింగ్ అంటే మనం కూడా ఇగ్నోర్ చేస్తే బెటర్. అంటే ప్రతి దానికి ఎవరు చెప్పారు, ఆయన వెళ్ళి నువ్వు ఎందుకు రాలి నువ్వు ఎందుకు రాలి అన్నది కూడా తప్పు. చాలా కొంతమంది రారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, ఆయన అట్లా సోషల్ ఫంక్షన్లకి కానీ ఇట్లాంటి చనిపోయినప్పుడు వెళ్ళరు ఆయన. అట్లా కొంతమంది వెళ్ళకుండా ఉండడం, ఆయన ఒకరికి వెళ్ళి ఒకరికి వెళ్ళకపోతే ఆయన విమర్శించవచ్చు, ఎక్కడ పోరని. ఇకపోతే ఆస్తి అంతా రూపకే ఇస్తున్నట్లుగా వాళ్ళ తండ్రి డిసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం దస్తావేజులు జరిగాయి మనకు తెలియనప్పటికీ మేజర్ న్యూస్ మాత్రం అలా ఉంది. అండ్ రూప మాత్రం తన బ్రదర్ని కోల్పోవడం తను చాలా ఫీల్ అవుతుంది, మనకి తెలుసు, చూసాం కూడా, పెళ్లికి రానందు కూడా చాలా ఫీల్ అయ్యారు. అలాంటి సిట్యువేషన్లో అలేఖ్యని పట్టించుకోకుండా తండ్రి ఆస్తి ఇచ్చాడు కదా అని చెప్పి అనుభవిస్తుందా అని కొంతమంది అడిగితే ఏమన్నారంటే,
తండ్రి మాట కట్టుబడి తీసుకున్నా తీసుకోవచ్చు, అంటే అటు ఎదిరించలేక, వాళ్ళ డిసిప్లినరీ ఫ్యామిలీ కదా, అలా ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఏమంటారంటే అలేఖిరెడ్డి కూడా న్యాయం చేయలేక ఆవిడ సతమతం అవుతూ ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి, తారకరత్న ట్రస్ట్ అనేది ఓపెన్ చేసేసి ఆ నిధులు అందులో పెట్టేసి దానివల్ల చాలా మందికి హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఒక మంచి ఆలోచన వచ్చిందని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది సార్ దీంట్లో? యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో కొంత ట్రస్ట్లు పెట్టి ప్రజలకి ఎంతో కొంత చేయడం అనేది మనకి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ కూడా వరదలు వచ్చినప్పుడు కానీ, తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఆయన జోలి పట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం అట్లాంటివి చేశారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికీ నడుపుతున్నారు. బాలయ్య బాబు గారు కూడా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఆయన నడిపే పద్ధతి కానీ ఆయన ఆ మధ్య వచ్చిన యాడ్ డబ్బులు కూడా దానికి ఇచ్చారు. ట్రస్ట్ కాకుండా కూడా వీళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా ఇస్తున్నారు. ట్రస్ట్లు కూడా ఉన్నాయి, ఆ కల్చర్ ఉంది. దాన్ని కంటిన్యూషన్గానే మనం ఇది కూడా చూడాలి. రూప గారిది ఏంటంటే ఈ మధ్య ఆ అమ్మాయి మీద నిందలు వేస్తున్నారు. అంటే తమ్ముడు అన్న చనిపోతే అన్న పిల్లలకి నువ్వు ఆస్తి ఇవ్వకుండా నువ్వు ఎలా తీసుకుంటావు, నీకేం హక్కుంది, తండ్రి ఆస్తి కొడుకు రాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా అమ్మాయి చేయట్లేదు నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తారక రత్నం మీద కోపం రావడం అనేది అది నిజమే. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్ళికి కానీ తారక రత్నాన్ని పిలవలేదు, అలాగే చైతన్య కృష్ణ పెళ్లి పిలవలేదు. అంటే వాళ్ళు ఒక రకంగా దూరం పెట్టారు, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడా దూరం పెట్టారు, ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వస్తున్న ఆచారం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో లవ్ మ్యారేజెస్ అనేవి నాట్ అలౌడ్. ఆయన ఎన్టీఆర్ అలాగే చేసుకున్నారు, బాలకృష్ణ అందరు కూడా ఎన్టీ రామారావు గారు చూసిన సంబంధాలనే చేసుకున్నారు. అది ఒక ఫీడల్ సెటప్ అంటాం. అంటే ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ పెద్ద ఏం చెప్తే మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఫాలో కావడం అనేది పాతకాలపు ఆచారంగా ఉంది. మనిషి చనిపోయి అది యంగ్ జనరేషన్ వచ్చినాక చేంజ్ అవుతుంది. తారక రత్న జనరేషన్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. తారక రత్న ఒక రకంగా తిరుగుబాటు చేసినట్టే వాళ్ళ ఇంటి మీద. ఎందుకంటే రెండు అంశాలు, ఒకటి కులం కానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, రెండవది ఆల్రెడీ పెళ్ళయి విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేదు ఆ ఫ్యామిలీ. సో ఆ రకంగా మనకి మోహన్ కృష్ణ దూరం పెట్టడం వాస్తవమే. అయితే ఆస్తి, తన ఆస్తినంతా రూపాకి ఇచ్చాడా లేదా అనేది కరెక్ట్ తెలియదు. అయితే ఈ మధ్య వస్తున్న వార్తలు ఏంటంటే రూప తారక రత్న పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి తారక రత్నకి రావాల్సిన ఆస్తి తనకేదైతే వచ్చిందో దాన్నంతా ఆ ట్రస్ట్లో పెట్టేసి ఆ ట్రస్ట్ని అలేఖ్యరెడ్డిని కూడా దాంట్లో ట్రస్ట్ మెంబర్గా చేర్చి, తను యాక్టివే మంచిగానే వర్క్ చేస్తా చేర్చి దాన్ని తరపున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని, అనాథలకు సహాయం చేయాలని ఇట్లాంటివి మనకి వస్తున్నాయి. ఇట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్గా. ఎందుకంటే మామూలుగా మనకి ఈవెన్ అమెరికన్ లాంటి దేశాల్లో కూడా ప్రతి వెల్తీ పీపుల్ ఏం చేస్తారంటే కొంత ఎన్జిఓస్ పెడతారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి, కంపల్సరీ కూడా చేస్తారు వాటిని. అంటే ధనవంతులనే వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి పేదలకు కావచ్చు, సొసైటీలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కొంత హెల్ప్ వాళ్ళకి హెల్ప్ అందించి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కానీ చూస్తే వెల్త్ పెరుగుతూ ఉంది ఓవరాల్గా, అట్ ద సేమ్ టైం ఇన్ఈక్వాలిటీస్ కూడా బీభత్సంగా భయంకరంగా పెరుగుతున్నాయి. గ్యాప్స్, రూరల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. ఆ రకంగా ఎవరు చేతనైనంత వాళ్ళు చేయడం అనేది అవసరం. మేబీ రూప చేసింది చాలా మంచి విషయం ఈ యాంగిల్లో చూసినప్పుడు. ఆమె చాలామందికి ఇన్స్పైర్ కూడా చేయొచ్చు, చాలామందిని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంది ఈ రకంగా. ఎందుకంటే ఇవాళ రేపు ఆస్తి ఎవరికి చేదంటున్నాం, ఎంత వచ్చినా సరిపోవట్లేదు మనుషులకి, విపరీతంగా ధనదాహం పెరుగుతుంది. అలాంటి టైంలో అమ్మాయి తనకు వచ్చిన ఆస్తిని మళ్ళీ ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకి తారక రత్న పేరు కూడా నిలిచిపోతుంది. ఇలాగ ఆ యాంగిల్లో అమ్మాయి తీసుకోవడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ ఇలా ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్ గారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ ఆవిడ లక్ష్మీ ప్రణతి బాగా చదువుకున్న అమ్మాయి, ఐపీఎస్ రేంజ్ అమ్మాయి, చదువుకున్న అమ్మాయితో తను ముందు నుంచి ఈమెకు బాసటగా నిలిచి పిల్లల్ని వాళ్ళని టేక్ కేర్ చేస్తూ నేనున్నాను మేమున్నాం అనే ఒక మంచి భరోసా ఇచ్చేసరికి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని. ఇదే రకంగా చూసుకోవచ్చు.
యాక్చువల్గా లక్ష్మీ ప్రణతి గారు అంటే పెద్దగా వార్తల్లో రారామా ఎప్పుడు రా మంచి ఫ్యామిలీ ఉంది, హైలీ బిజినెస్ ఫ్యామిలీ, మీరు అన్నట్టు హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా. సో నేను విన్నది ఏంటంటే ఇప్పుడు అలేఖ్య రెడ్డి చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి చాలా డిప్రెసివ్ లేకెళ్ళింది. మామూలుగా ఏంటంటే దీన్ని ట్రామా అంటారు, ఒక మనిషి చనిపోయినప్పుడు ట్రామాకి గురవుతారు, దాని నుంచి కొంతమంది త్వరగా కోలుకుంటారు, కొంతమందికి టైం బయట నుంచి హెల్ప్ అవసరం. దానికే ట్రామా తర్వాత చాలామంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం, ఒక్కోసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఆ ట్రామా నుంచి త్వరగా కోలుకోపోవడం వల్ల. ముఖ్యంగా ఇటువంటి ఆమె రెండో పెళ్లి చేసుకోవద్దు, ఒకసారి పెళ్ళి అయింది విడాకులు అయిపోయింది అనుకున్న అమ్మాయి మళ్ళీ ప్రేమలో పడింది తారక రత్నతో. అప్పుడు కూడా ఆమె ప్రేమలో పడినా కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఆ ఇబ్బందులంతా ఎందుకు, మనకి పెళ్ళి సూటు కాదేమో అనుకున్న దశలో తారక రత్న అనే చొరవ తీసుకొని తాను ప్రేమిస్తున్నట్టు ఆమెకు చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పారు. అయినప్పటికీ రెండు కుటుంబాలు ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, ఎందుకంటే రెండు కుటుంబాలు కూడా స్ట్రాంగ్ కుటుంబాలు, ఆ డేరింగ్ స్టెప్ తీసుకొని పెళ్లి చేసుకుంది. అలాంటి ప్రేమించి ఎదిరించి పెళ్లి చేసుకున్న హస్బెండ్ 40 ఏళ్లలో చనిపోవడం అనేది అంత ఈజీగా జీర్ణించుకునే 40th బర్త్డేకి కొన్ని రోజుల ముందు 4 రోజుల ముందు చనిపోవడం అనేది చాలా భయంకరమైన ఇది. ఆ అమ్మాయికి ఆ ట్రామా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ట్రామా నుంచి ఆ అమ్మాయిని బయటపడేయడం కోసం లక్ష్మీ ప్రణతి ఆమెకి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడం, ఆ ట్రామా నుంచి బయటపడడానికి ఆమెకు సహాయం చేయడం చేస్తుంది. అది అప్రిషియేట్ చేయాల్సిన అంశము. జూనియర్ ఎన్టీఆర్ కూడా తారక రత్న పట్ల ఎంత ప్రేమగా ఉండేవాడు, అబ్బాయికి ఏ రకమైన అవసరం వచ్చినా తను నిలబడేవాడు అనేది మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. ఈవెన్ మానిటరీ హెల్ప్ కూడా చేశాడనేది కూడా చెప్పుకుంటున్నారు. ఆ రకంగానే దాన్ని కంటిన్యూషన్గా ఈ అమ్మాయి లక్ష్మీ ప్రణతి అలేఖ్య రెడ్డికి సపోర్ట్గా నిలబడడం అనేది చాలా అవసరం. ఎప్పుడైనా ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు అవసరం. మనిషికి క్రైసిస్ వచ్చినప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ అవసరం, అది ఈ అమ్మాయి చేస్తుంది. మొన్న వీళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్లకుండా ఫిలిం ఛాంబర్స్కి వచ్చారు అనేది చాలామంది రకరకాలుగా చెప్పుకున్నారు, మనం కూడా చాలా రకాలుగా చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళ వెర్షన్లో ఒక ఆన్సర్ ఏమొచ్చిందంటే, సన్నిహితులు ఏమన్నారంటే, అది కట్టి 9 నెలలే అయ్యింది, ఇంకా సంవత్సరం కూడా పూర్తవ్వలేదు, అందుకే తొలిసారి కొడుకుని అట్లా శవన్లా చూడడానికి అక్కడికి వెళ్లకుండా ఇటు వచ్చారు అన్నట్టు ఒక సెంటిమెంటల్ వెర్షన్ చెప్పారు. బట్ ఇప్పుడు జ్యోతిష నిపుణులు, వాస్తు నిపుణులు వీళ్ళేమంటున్నారంటే, ఆ ఇంటికి అసలు వాస్తు బాగాలేదు మోకిలలో, అందుకే ఆయనకి ఆ గండం వచ్చింది, ఆ వాస్తు సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా చూపించి కట్టుకోలేదు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? వీళ్ళు అసలు ఆధ్యాత్మికంగా చాలా దగ్గర ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా కూడా. తారక రత్న వీళ్ళని పట్టించుకోకుండా దూరంగా ఉండడం వల్లే ఈ పట్టింపులన్నీ రాలేదేమో. ఫ్యామిలీతో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరు చెప్పక ఏదో కొనుక్కున్నాడు వీళ్ళ, ఆ వాస్తు సరిగ్గా లేకపోయారు అనేసి వార్తలు. ఏమంటారు సార్? అంటే ఈ మధ్య ఏంటంటే ఈ వాస్తు ముహూర్తాలు ఇవి పెరిగాయి. మళ్ళీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ సహాయంతో తగ్గాల్సింది పోయి సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సింది పోయి మూఢనమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. వాస్తు కూడా అలాంటి ఒక మూఢనమ్మకం నా దృష్టిలో. అదేమి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే అంశం కాదు. అంటే మొత్తం భూమి అంతా ఒకటే, ఈ భూమిలో ఈ భాగం చెడ్డ, ఈ భాగం మంచి అనేది మనం సృష్టించుకున్నది. కాబట్టి ఆ ఇంటి వాస్తు వల్లే ఈయన చనిపోయాడు అనేది అది అబ్సర్డ్ థింగ్. అసలు ఏ రకంగానూ సపోర్ట్ దానికి కామెడీ చేస్తున్నారు సార్. అందుకేనా డ్రైవర్ సీట్లో బరువు ఎక్కువ ఉండకూడదా కాబట్టి హరికృష్ణ గారు పోయారంటారా అని చెప్పి మండిపడుతున్నారు జనాలు. అవును, ప్రతిదానికి వాస్తు. వేణుస్వామిది కూడా చూసాం మనం. అవును, ఆయన కూడా నేను ముందే ఎవరు చనిపోయినా నేను ముందే చెప్పాను అంటాడు, ఎవరు విడిపోయినా వీళ్ళిద్దరు విడిపోతారని నేను ముందే చెప్పాను అంటాడు. ఆయన ఏదైనా మంచి పనులకు అలాంటివి చెప్తాడంటే లేదు, కరోనా వస్తుందని ఏమన్నా చెప్పి హెచ్చరించాడు ఆయన? లేదు. కాబట్టి ఒక ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు వాళ్ళు ముందే చనిపోతారని చెప్పడం ద్వారా వేసుకోవడం, దానివల్ల ఏంటంటే జరిగేది, ఇదంతా మార్కెటింగ్ అండి. ఇదంతా ఏంటంటే మూఢనమ్మకాలు అనేది కూడా మార్కెటింగే. సో తాను చెప్పడం వల్ల తన బిజినెస్ డెవలప్ అవుతుంది, వేణుస్వామి చాలా అక్యురేట్గా చెప్తాడంట అని ఆయనకి సెలబ్రిటీ క్లయింట్స్ పెరుగుతారు. ఆ మధ్య నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కలిశాను చెన్నైలో,
ఆయన ఏమన్నారంటే, నేను న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరు ఎస్ అనే ఉండేది మొదట్లో, ఎల్ కూడా పెట్టుకోమన్నాడు. ఆ న్యూమరాలజిస్ట్ ఎవరంటే జయలలితకు కూడా ఆయన న్యూమరాలజీ చెప్పిన వ్యక్తి. ఆయన పెట్టుకున్నాక నాకు మ్యూజిక్ ఆఫర్లు బాగా వస్తున్నాయని చెప్పాడు నాతో. చెప్పిన 3 నెలలకు చనిపోయాడండి. అంటే అది చెప్పలేదా మరి ఆ న్యూమరాలజిస్ట్? మీరు అన్నట్టు ఆ న్యూమరాలజిస్ట్లు అంటే గుర్తొచ్చింది సార్. ఎలా పెట్టారంటే అపార్ట్మెంట్లకు కూడా పేర్లు వాస్తు ప్రకారంగా పెడుతున్నారు. లార్డ్ శ్రీ వెంకటేశ్వర నిలయం లార్డ్ వెంకటేశ్వర కాస్త లార్వెన్ అయిపోయింది. ఏంటి లార్వెన్, లార్వెన్ వెరైటీగా ఉందే పేరు, ఇంగ్లీష్ పేరే అనుకుంటే వాళ్ళని అడిగితే చెప్పడం లార్వెన్ అంటే లార్డ్ వెంకటేశ్వర అంట. అది ఈ మధ్య దేవుళ్ళని కూడా విచిత్రంగా స్పెల్లింగ్లు మార్చేస్తున్నారు పేర్లు కూడా, మనుషుల పేర్లు. అది చదివితే అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. అసలు పేరును మార్చేసి ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసేయడం అవన్నీ చేస్తున్నారు. అంటే ఇది ఒక పిచ్చిగా తయారైంది. నిజానికి సైంటిఫిక్ టెంపరు, సైంటిఫిక్ అప్రోచ్ పెరగాలి మనుషుల్లో. దాని బదులుగా మూఢనమ్మకాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఇది మార్కెటింగ్ చేయడం ద్వారా ఇంకా పెంచుతున్నారు వీళ్ళు. సో తారకరత్న చనిపోవడానికి ఆయన హెల్త్ ఇష్యూ ఇంపార్టెంట్ కానీ వాస్తు కాదు. అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని అర్థం ఎలా చేసుకోవాలంటే ఆ విషయాన్ని ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి యాక్సిడెంట్లో, మళ్ళీ యాక్సిడెంట్లు జరగకుండా ప్రివెంట్ చేయాలంటే మనం కరెక్ట్ రీజన్ని ఐడెంటిఫై చేయాలి. అటు కాకుండా ఆయన బండి వాస్తు సరిలేదు, ఇంట్లో నుంచి తెచ్చిన ముహూర్తం సరిలేదు అని చెప్పామనుకో, యాక్సిడెంట్ ప్రివెంట్ చేయలేము. ఇప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఆయన ఏ కోణంలో రాసుకొచ్చాడంటే ఆయనకు హెల్త్ బాగాలేదు, ఒంట్లంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లీడింగ్స్ ఉన్నాయని మన డాక్టర్ రిపోర్ట్ వచ్చింది, మనం అది తెలిసాం. ఈయన ఏం వచ్చింది అంటే రీసెంట్ గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చూసి, సురేష్ గారి ఇంటర్వ్యూ చూసి, ఆయన చాలా ఫిట్గా ఉంటారు, ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూలో. అది బేస్ చేసుకుని ఆయన హెల్త్ ఏం ప్రాబ్లం లేదు, వాస్తు వల్లే చనిపోయాడు అని చెప్పి రాసుకొచ్చాడు. అంటే చాలా సార్లు మన మళ్ళీ చెప్పాను, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మదన మా ఫ్రెండ్ చనిపోయాడు, ఆయనకి ఆ ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు మదన్కి, డైరెక్టర్ మదన్కి. ఆయనకి ఒక హార్ట్లో ఒక వాళ్ళు చిన్నప్పటి నుంచి లేదు, తర్వాత కూడా ఆయనకి బీపీ లోపల ఎక్కువ ఉంది, అది ఎప్పుడు ఆయన పోయి టెస్ట్ చేసుకోలేదు, ఆయనకి అలోపతి మీద నమ్మకం లేక. అలాగా తారక రత్నాకు కూడా తెలియకుండా ఉండొచ్చు, ఫిట్గా కనబడుతుంటారు. మనం పునీత్ రాజ్ కుమార్ని చూసాము, ఫిట్గా ఉన్నాడు ఆయన, టక్కని చనిపోయారు. అలాగా చాలామంది చనిపోతున్నారు సెలబ్రిటీలే. 18 నెలల్లో 7 మంది సెలబ్రిటీలు చనిపోయారు మనకి. మేకపాటి గౌతమ్ రెడ్డి అక్కడ నుంచి స్టార్ట్ అయితే, నిన్న మొన్న కానిస్టేబుల్ ఆ పిల్లలు ఎవరో జిమ్ చేస్తున్నారు, నిన్న చనిపోతున్నారు, వింటున్నాం. కాబట్టి తారక రత్నకి లోపల బాడీలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియనప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఆయనతో బాగానే ఉన్నారు కదా. కాబట్టి డాక్టర్లు చెప్పింది మనం నమ్మాలి, ఎందుకంటే వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. ఆయన్ని మొత్తం కంప్లీట్గా ఏది వదలకుండా కంప్లీట్ బాడీని స్కానింగ్ల దగ్గర నుంచి మొత్తం చేశారు. వాళ్ళు చేసి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు కాబట్టి దాన్ని మనం నమ్మాలి. ఇంకా వేరే ఏ రకమైన మూఢనమ్మకాల్ని మనం నమ్మొద్దు, దాన్ని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.